సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు ఈ వినాకి చవితి తర్వాతకి వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వృచ్చిక రాశి చాలా మంచి రాశి అమ్మా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న రాశి అనమాట వృచ్చక రాశి దీనికి అధిపతి కుజుడు ఈ వారంలో ఈ వృచ్చిక రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కోర్టు కేసులు కానీ భూమికి సంబంధించిన లావాదేవీలు అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యాపార గొడవలు కూడా అన్నీ సక్రమంగా కొలుక్కొచ్చే అవకాశం ఉంది కూడా అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎవరైతే యువత యువకులు పెళ్ళిళ్ళు జరగాల్సిన ఆగిపోయినాయో అవి కూడా మొదలయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అలానే ఇప్పుడు వ్యాపారం చేసే వారికి ఏ విధంగా ఉంటుందండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికి కూడా లాభాలు వస్తాయి తర్వాత ఈ బయర్లు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఎప్పటి నుంచి ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరికి కూడా మంచి లాభాలు అందుతాయి అలాగే వాహనాలు కొత్త వాహనాలు కొనటం అమ్మటం జరుగుతుంది తద్వారా వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి అన్నమాట తర్వాత సిమెంటు ఇటుక తర్వాత ఐరన్ తర్వాత ఇలాంటి వ్యాపారాలు అంటే మనకి వుడ్ అంటారు ఈ బిజినెస్ అంతా కూడా బాగా ముందుకు వెళుతుందనమాట తద్వారా వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి వృచ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి డోకా లేదు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఈ రాశిలో కుజుడు ఎంత ధైర్యవంతుడు అంటే అంత ధైర్యవంతుడు అనమాట అంటే సైన్యాధ్యక్షుడు అనమాట ఆయన దగ్గరికి ఎలాంటి జలుబు దగ్గు జ్వరం కూడా రావు అనమాట కాబట్టి ఆరోగ్యం పరంగా అందరూ బ్రహ్మాండంగా ఉంటారు అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ క్రమశిక్షణగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కుజుడు క్రమశిక్షణలో లేకపోయినా క్రమశిక్షణలో పెడతాడు కాబట్టి వృత్ క్రాస్లో ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ కానీ వీళ్ళందరికి కూడా చాలా అనుకూలంగా ఉండిద్ది విద్యార్థులకైతే ఇంకా క్రమశిక్షణ ఉండి వాళ్ళ విద్యారంగంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందండి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బహుశా దోషం ఉన్న వాళ్ళకి ఆ దోషంతో పాటు పోయి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం కూడా ఉంది చాలా మంచి విజయం పొందుతారు వాళ్ళు అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా అండి వాళ్ళకి రాజకీయ పరంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఇతర ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు అంతకుముందు పేరున్న వాళ్ళు తర్వాత పేరు పోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ తిరిగి పేరు సంపాదించుకునే అవకాశం అయితే ఈ వారంలో ఉందనమాట ఇప్పుడు ఎక్కువగా వ్యవసాయ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు వ్యవసాయం సంబంధించి నీరు సమృద్ధిగా దొరుకుతుంది తర్వాత వేసే పంటలు ఫ్రూట్స్ కానీ లేదంటే కూరగాయలు వాటితో పాటు చెరుకు తర్వాత ఈ మొక్కజొన్న ఇలాంటి పంటలు వేసే వాళ్ళందరికీ కూడా పెట్టుబడులు పెట్టినా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఏ నష్టం జరగదు పాడే పరిశ్రమ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అలానే ఇప్పుడు కొత్తగా ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా అలానే వస్తువు కొనుగోలు అనేది చేయొచ్చండి రాశివారు వర్చ రాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాహనాలు ఇప్పుడు జనరల్గా వాహనాలు అంటే మనకి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఇలా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా లోన్లు తీసుకోవటం కానీ లేదా వాళ్ళు కొనుక్కొని వ్యవసాయం చేయటం కానీ లేకపోతే అమ్మటం కానీ ఇలాంటి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి సినిమా పరిశ్రమలో కార్మికులు కర్షకులు అంటారు వాళ్ళందరికి చేతి పని బ్రహ్మాండంగా ప్రతిరోజు అందరికి పని ఉంటుంది అందరు కష్టపడి పని చేస్తారు ఏ సినిమాకి సంబంధించిన ఎవరు పని చేసినా కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట వీళ్ళు అంటే ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి రాశి వారికి ఈ రాశి వాళ్ళకి ఇంపార్టెంట్ గా సుబ్రహ్మణ్యం స్వామి ఒక పన్నెండు వారాలు అభిషేకం అలాగే కుజుడికి జపం దానం పూజ ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పగడం అనే ఒక రింగ్ ఉంటుంది అది ధరిస్తే చాలా మంచిది దాంతోపాటు కాంబినేషన్లో నీలవ రింగ్ కూడా పెట్టుకోవడం వల్ల చాలా మంచి అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళకి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి వృచ్చిక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు